వాజ్పేయి ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పడింది ఆనాడు రాజ్యసభలో బలం లేకపోవడం వల్ల మెజారిటీ అక్కడ కాంగ్రెస్ పార్టీతో పాటుగా తృతీయ ఫ్రంట్ పక్షాలకు ఉండటం వల్ల అక్కడ ప్రతిదానికి అడ్డం పడింది అందుకనే అడుగు ముందుకి ఆరు అడుగులు వెనక్కి అన్నటువంటి పరిస్థితిలో తీవ్ర పడిందంటలో పడిందంటల్లో ఏం లేదు మోడీ ప్రభుత్వానికి కూడా మొదటి టరంలో అదే ప్రాబ్లం ఈవెన్ రెండవ టరంలో కూడా దాదాపు మొన్నటిదాకా కూడా అదే ప్రాబ్లం ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు వచ్చేదాకా కూడా రాజ్యసభలో తీవ్రమైనటువంటి సమస్యలే ఫేస్ చేసింది అంతకుముందు ఉపరాష్ట్రపతి కాంగ్రెస్ హయాంలో ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి కావడంతో అప్పుడు చైర్పర్సన్ డిప్యూటీ చైర్పర్సన్ ఇద్దరూ కాంగ్రెస్ కావడంతో ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాల బదులు కాంగ్రెస్ పార్టీ కార్య చెప్పినటువంటి డైరెక్షన్తో పనిచేస్తూ వచ్చారు వాళ్ళు అయిపోయిన తర్వాత చైర్పర్సన్గా ఎప్పుడైతే ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు అయ్యారో అక్కడతో కొంత గ్రిప్ వచ్చింది కానీ డిప్యూటీ చైర్పర్సన్ వచ్చేటప్పుడు అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేరళ నాయకుడు ఉండటంతో ఆయన దాదాపుగా మళ్ళీ కాంగ్రెస్కి అనుకూలంగానే వ్యవహరిస్తూ వచ్చారు అనేక బిల్లుల్ని కావాలని ఇబ్బంది పెడుతూ ఆపుకుంటూ వచ్చారు తద్వారా ఈవెన్ త్రిబుల్ తలాక్ లాంటి వాటిట్లో కూడా ఇబ్బందులకి అదే అవకాశమైంది అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా హెల్ప్ చేసేటువంటి ధోరణి పోయింది తర్వాత రెండవసారి ఎన్నికైన తర్వాత కూడా మొదట్లో అదే సమస్య వచ్చింది ఇప్పుడు అటు డిప్యూటీ చైర్పర్సన్ కూడా పక్క వెళ్ళిపోవడం ఇప్పుడు ఎన్డీఏ తరపున డిప్యూటీ చైర్పర్సన్ జేడీయూకి సంబంధించినటువంటి నాయకుడు ఎన్నిక కావడంతో ఇప్పుడు అంతా వాళ్ళు చెప్పినట్టు నడుస్తుంది దాని మీద కోపంతో మన కాంగ్రెస్ పార్టీ బాయ్కాట్లకు పిలుపులు ఇవ్వటం ఇద్దరు కలిసి అరాచకాలు చేస్తున్నారంటూ హడావిడి చేయడం ఇదంతా జరిపింది బట్ జరిగేదేదో జరిగిపోతూనే ఉంది ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇప్పుడు బీజేపీనే కానీ ఇంకా పూర్తి హాఫ్ మెజారిటీ అయితే రాలేదు లేటెస్ట్గా మాత్రం ఒక బెనిఫిట్ వీళ్ళకి ఏంటంటే పదకొండు రాజ్యసభ స్థానాలకి త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి కరోనా కారణంగా ఆగినటువంటి వాటికి ఈ పదకొండు రాజ్యసభ స్థానాలలో ఉత్తరప్రదేశ్ నుండినే పది మంది ఎన్నిక కాబోతున్నారు నవంబర్ తొమ్మిదో తారీఖున ఎన్నికల షెడ్యూలు జరుగుతుంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ తిరుగులేని మెజార్టీతో ఉంది కాబట్టి పది అదే గెలుచుకునే ఉంది అట్లాగే ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి మరొక స్థానాన్ని కూడా భర్తీ చేయబోతున్నారు అది భారతీయ జనతా పార్టీని గెలుచుకునే అవకాశం ఉంది దీంతో భారతీయ జనతా పార్టీకి ఇండివిజువల్గా బలం పెరుగుతుంది అవకాశంతో పాటు ఎన్డీఏకి పూర్తిగా ఇప్పటికే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఎన్డీఏతో అయితే కనుక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినట్టే ఇంకా పూర్తిగా తమ అనుకున్నటువంటి బిల్లు అయితే టూ థర్డ్ మాత్రం రాదు టూ థర్డ్ వస్తే కానీ పూర్తిగా కొన్ని కొన్ని ఏవైతే వీళ్ళు రాజ్యాంగ సవరణలు చేయాలనుకుంటున్నారో అట్లాంటిది సాధ్యం కాదు ఇంకేం జరుగుద్ది అనేది చూద్దాం